ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి సంబంధించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారుతారు పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయన పార్టీని మారడం నియోజకవర్గాలు మారడం అనేది ఆయన కొత్త ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంది అని ప్రచారం జరిగింది ఎందుకంటే స్వతహాగా ఆయన మంచి బిజినెస్ మ్యాన్ కూడా సో ఇటువంటి టైంలో ఖచ్చితంగా ఆయన ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు అలాగే రెండు వేల నాలుగులో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి గారి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పెడితే అందులోకి వెళ్ళి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు తర్వాత ఎప్పుడైతే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిపోయిందో అందులో మంత్రిగా కూడా అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్ళీ టీడీపీకి వచ్చేసి భీమిలీ నుంచి గెలిచి క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు చంద్రబాబు గారు క్యాబినెట్లో ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ నాత్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు అయితే ఆయన పార్టీ మారతారు అనే ప్రచారం ఆయన మీద ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉంటేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొన్ని ఆఫర్లు అందాయి బీజేపీ కేంద్రం అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో బీజేపీలో కూడా వెళ్ళే అవకాశం ఉంది అనేది ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వస్తుంది అలాగని చెప్పి ఇక్కడ లాజిక్ ఏంటంటే మొన్న పదహారవ తారీఖున ఆగస్ట్ పదహారో తారీఖున ఎట్టి పరిస్థితుల్లో ఆయన వైసీపీలో చేరిపోతారని గట్టి ప్రచారం జరగడం దానికి అవన్ శ్రీనివాసరావు గారి వర్గం కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం అసలు ఆయన వైసీపీలోకి వస్తే తీసుకునే పరిస్థితి లేదు వైసీపీలోకి రావద్దు వైసీపీలో తీసుకోవద్దని మరి దాని కారణము ఏదైతేనో ఆయన చేరికైతే ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు గారిని పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదు అని నిర్ణయానికి వచ్చారు అందుకే చేరు కాగిందనే ప్రచారం కూడా తర్వాత జరిగింది వైసీపీ అనుకూల మీడియాలో సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్ళే అవకాశం లేదు వెళ్తే బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది ఎందుకంటే ఎప్పుడైతే సోమవీర్రాజు గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారో కాపు సామాజిక వర్గాన్ని అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా గంటా శ్రీనివాసరావు గారిని కూడా బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది అయితే తాజాగా ఒక లాజిక్ తెర మీద తీసుకొచ్చారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరే ముందు ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని ఎట్టి పరిస్థితుల్లో విమర్శించలేదంట కనీసం ఒక మాట కూడా అనలేదంట సో ఇప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి విమర్శలు చేయట్లేదు గత కొద్ది కాలంగా వైసీపీ ప్రభుత్వాన్ని కానీ వైసీపీని కానీ పార్టీని కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎక్కడ ఆయన విమర్శించట్లేదు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా నిర్ణయాల మీద కూడా ఎటువంటి విమర్శలు చేయట్లేదు చాలా సైలెంట్గా ఉన్నారు అంటే ఆయన పార్టీ మారే ముందు ఆ పార్టీ అధినేతను కానీ ఆ పార్టీ చేస్తున్న తీసుకుంటున్న నిర్ణయాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో విమర్శించరు ఒకప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే ఫాలో అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నారు అంటే ఆయన ఆలోచన ఏంటి ఆయన నిర్ణయం ఏంటి ఇప్పుడు కుదరకపోయినా భవిష్యత్తులోనైనా వైసీపీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నారు అనడానికి ఇదే ఒక అతిపెద్ద సంకేతం అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీలో చేర్చుకోరు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా చేర్చుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా అని ఆలోచించుకున్న టైంలోనే ఆయన వైసీపీకి ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉంది అని డిసైడ్ అయిన తర్వాతే ఆయన పార్టీ మారాలి అనే ఆలోచన చేశారు అనేది ఒకవేళ అదే కనుక నిజమైతే ఒకవేళ నిజంగా ఆయన వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకపోవడం భవిష్యత్తులో ఒక సరైన రోడ్ మ్యాప్ వేసుకొని సిద్ధంగా ఉన్నారు వైసీపీలో చేరడానికి అందానికి సంకేతమైన ఆయన మౌనం అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం మరొకసారి ఆయన పార్టీ మార్పుకు సంబంధించి మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ అంశాన్ని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్